మలిసర్కారు మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కోలాయించరట మరి ఆ పేరంటానికి వసమా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఆజీరు పడ్డ ఈ తేప సన్నబోడ్లకు కింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ కట్టిస్తారటన ఇది మనం కూడా ఆడదాకపోయి అన్ని ముచ్చట్లు వరుస పట్టి ఓదానానికి ఒకటి తెలుసుకుందాం పారి చెలో కొనుగోలు కేంద్రాలు అగో యువసమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇద్దరు కలిసి కొనుగోలు కేంద్రాలు కోలాయించిర్రు నల్లగొండ ఎస్ఎల్బిసి సంత్రాల మార్కెట్ల వడ్ల కొనుగోలు కేంద్రానికి మొదలు మొదాలే ఓ రైతు వడ్లను తీసుకొచ్చిండు తేమ చూసే మిషన్లు వేసి ఎంత శాతం తేము ఉందో చూసిరు మరి ఎంత శాతం తేము ఉందో అది కూడా అందరికీ వినబడేటట్టు చెప్పు సారు శాతం కరెక్ట్గా ఉంటే కరెక్టే కొంటారని అనుకోచ్చుండు అయ్యా ఉసం మంత్రి సారు మరి మీరు కూడా అధికారంలోకి వచ్చి కరెక్టే పని చేస్తురా వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముంగట ఏతులకు చెప్తిరి గెలిచి పది నెలలైతున్నా ఎనుగుల శిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది అది సరేగాని అన్ని ఓట్లకు బోనస్ ఇస్తారేమో అనుకుంటే తేప కూడా ఇయ్యకుండా సన్నం ఓట్లకే అని కొర్రి పెడితేరి ఈ తేప సన్నం కన్నా ఐదు వందల బోనస్ ఇస్తారా మళ్ళీ ఏమైనా తిరికాసు పెడతారా అంటుండ్రు ఈ ముచ్చటినొళ్ళు